నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షను సాగించిన సీఎం చంద్రబాబు, మద్దతు ప్రకటించిన జాతీయ నేతలు, ఏపీ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్. సీఎం చంద్రబాబు దీక్షలకు మద్దతు పలికిన జిల్లా తెలుగు మహిళలు, యువత, న్యాయవాదులు మోడీపై మండిపాటు. ప్రజల సొమ్ముతో దొంగ దీక్షలు సాగిస్తున్నారన్న బీజేపీ నేత కన్నా, కేంద్ర నిధుల మంజూరుపై అసత్యాలు మానాలని హితవు. రేంజ్ ఐజీగా రాజీవ్ కుమార్ మీనా, జేసీగా హిమాంశు శుక్లా బాధ్యతల స్వీకరణ. శాంతి భద్రతలు, సంక్షేమ చర్యలకు ప్రాధాన్యమిస్తామని ప్రకటన. జడ్పీ పోలీస్ కార్యాలయాల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కరిస్తామని ఉన్నతాధికారుల భరోసా. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు సమావేశాలు ముగిసేలోపు ప్రధాని మోదీ రాష్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఢిల్లీ వేదికగా చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో మోడీ తీరుపై నిప్పులు చెరిగారు. తమ హక్కుల కోసమే తప్ప కేంద్రం ఇచ్చే భిక్ష కోసం తాము పోరాటం చేయటం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్తో పాటు జాతీయ పార్టీలు మద్దతు తెలిపాయి. చంద్రబాబుతో పాటు రాష్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం ఇంకా అమలు చేయలేదన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసేందుకు ఢిల్లీ వేదికగా దీక్షను చేపట్టినట్లు చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్న ఘనత మోడీ సర్కార్కే దక్కుతుందన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులను మాత్రం విడుదల చేయడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వంకే దక్కుతుందని చంద్రబాబు తెలిపారు. ఏపీ ఎక్కడ అభివృద్దిలో దూసుకుపోతుందో అనే భయంతో మోడీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హామీలు అమలు చేయలేని ప్రధాని మోడీ ఉన్నట్లుండి ఏపీలో పర్యటించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. 5 కోట్ల మంది ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మన సత్తా ఏంటో చెప్పడానికి వచ్చాం. ఇదే ఆంధ్రభవన్ సాక్షి. ఇక్కడి నుంచే ప్రారంభించాం ఎన్నో ఉద్యమాలు. ఏ ఉద్యమం తెలుగుదేశం పార్టీ ప్రారంభించినా అది జయప్రదమైంది తప్ప ఎప్పుడూ వెనుకకు పోలేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అమరావతికి వచ్చి గుంటూరుకు వచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులున్నారు. అలాంటి వ్యక్తులు అద్దె జనాలు తీసుకొస్తే ఆ అద్దె జనాలు పెట్టుకుని రాష్ట్రం పైన అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. మేము పోరాడింది, మేము పోరాడుతున్నది మా హక్కుల కోసరం పోరాడుతున్నాం తప్ప మీరేదో భిక్ష వేస్తారని కాదని మరొకసారి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నా. మీ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మేము కూడా ఈ దేశంలో భాగమే. అందుకని మేము దూరంగా ఉన్నాం కాబట్టి, ఢిల్లీకి రాలేం కాబట్టి మా మీద వివక్ష చూపిస్తే మీ ఆటలు సాగతాయనుకున్నారు. కానీ మీ ఆటలు సాగవని చెప్పడానికి ఈ ఢిల్లీ సాక్షిగా చెప్పడానికి ఈ పార్లమెంట్లో మీకు గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము అడిగేది మా కోరికలు. మేము కూడా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పన్నులు కడుతున్నాం. ఆయన అంటున్నాడు నన్ను లెక్కలు చెప్పమంటున్నాడు. నేను లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మేము పన్నులు కట్టిన దానికి లెక్కలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. ఈ యొక్క కారం జల్లి మనం బాధపడుతుంటే సంతోషించాలని ఆలోచనతో ఈ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇది పరమ నీచం, పరమ దుర్మార్గం. అందుకే నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా.
ఇప్పటికైనా సరే మూడు రోజులు టైం ఉంది, చేసిన తప్పని క్షమాపణ చెప్పి పార్లమెంట్ లో మీరు గాని అనౌన్స్ చేయగలిగితే ఆంధ్ర ప్రజానీకం మిమ్మల్ని క్షమిస్తారు. గుంటూరు రేంజ్ ఐజీగా రాజల్ కుమార్ మీనా నియమితులయ్యారు. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. మూడు జిల్లాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని గుంటూరు రేంజ్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా చెప్పారు. ఐజీ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. They are the main core officers who are taking care. My priority is that the law and order should be very good during election, not only election, general time also. Crime should be under control. And basically IG role is that to guide the SPs and to assist them if they need any guidance. Definitely I will ensure that law and order will be maintained in the districts, all these three districts properly. It's not like that special concentration. Each and every small thing is also on priority, because the police job is that to maintain two, three things only, law and order, crimes, and any grievances from the public side have to take care. జాయింట్ కలెక్టర్ గా హిమాంశు శుక్లాని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. జిల్లాను అభివృద్దిలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అందరి సహకారంతో సమర్థవంతమైన సేవలను అందిస్తానన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులు గుంటూరు అభివృద్ది కోసం చాలా కష్టపడి పని చేస్తాము. కొన్ని ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ 10-15 డేస్లో తయారు చేసేసి ఆ యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు సాగిస్తున్న ధర్మ పోరాట దీక్షలకు జిల్లా టీడీపీ శ్రేణులు సంఘీభావం ప్రకటించాయి. గార్డెన్స్ పార్టీ కార్యాలయం వద్ద నల్ల జెండాలతో సామూహికంగా దీక్షలు సాగించి సీఎంకు మద్దతు పలికాయి. విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ సైతం మొండి చేయి చూపారని ప్రముఖ స్వతంత్ర సమరయోధులు పావులూరి రామకృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హోదా కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీలో సాగిస్తున్న పోరాటం స్వతంత్ర పోరాటాన్ని తలపించేలా ఉందని అభిప్రాయపడ్డారు. దేశం కోసం నాడు తాము పోరాడిన చందాన నేడు రాష్ట ప్రజలంతా ఢిల్లీ పాలకులపై పోరాడాలని రామకృష్ణయ్య పిలుపునిచ్చారు. ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నా. మహాత్మా గాంధీ గారు స్వరాజ్య సమరంలో ఉన్నప్పుడు అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అందరినీ ఒకే మాటపై ఒకే బాటను నడిపించినటువంటి మహానుభావు. గత మూడున్నరేళ్లుగా హోదా విభజన హామీల అమలు కోసం ఎదురుచూసిన తమకు మోడీ చివరికి మొండి చేయి చూపారని ఎమ్మెల్సీ రామకృష్ణ, మాజీ మిథ్యా చైర్మన్ మన్వ సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 18 అంశాలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టం 2014లో 100కి 100 పాళ్ళు ఆయనకు మనం సహాయం చేసినట్టయితే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పని ఆయన భావించి ఒక అసూయతో, ఒక ద్వేషంతో నిధులు ఇవ్వటం ఆపు చేశారు. 5-6 నెలల బట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ వంచన, నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి అన్యాయాలపై అక్కడ సమర శంకర శంకరావాన్ని పూజించడం జరిగింది. అందుకు మనం అందరం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలతో కానీ కులాలతో మతాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోరుతూ హిందూ కళాశాల కూడలిలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మహిళా మణులు, నల్ల దుస్తులు, జెండాలతో దీక్షలు సాగించారు.
ఢిల్లీలో సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా వివిధ రంగాల మహిళా మేధావులు సాగించిన దీక్షలో రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబును మంత్రి లోకేష్ ను విమర్శించే అర్హత ప్రధాని మోడీకి ఎక్కడదని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వయంగా తన తల్లి భార్యను ఏకాకి చేసి అన్యాయం చేయడంలో ప్రధాని మోడీ సీనియర్ అని రాజకుమారి అరుణ దుయ్యబట్టారు. ప్రధాని అయ్యే వరకు చంద్రబాబును పొగిడి మద్దతు పొందిన మోడీ అనంతరం బోడి మల్లయ్య అంటూ సీఎంను రాష్ట్రాన్ని మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు భార్యను దూరంగా పెట్టి ఆమెకు అన్యాయం చేసిందంటూ సీనియరా, తల్లిని చూడకుండా తల్లిని దూరంగా పెట్టిందంటూ సీనియరా మీరు కాదా, తర్వాత ప్రజల్ని ఓట్లేయించుకుని మోసం చేసిందంటూ మీరు సీనియర్ కాదా, గోత్ర అల్లర్లు గుజరాత్లో ఊసకోత కోయటందంటూ సీనియర్లు కాదా, ఈరోజు ఆంధ్రదేశ ప్రజానీకాన్ని మోసం చేసిందంటూ సీనియర్లు కాదా, మాకు రైల్వే జోన్ ఇవ్వకుండా మోసం చేసిందంటూ మీరు సీనియర్ కదా, మాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసిందంటూ మీరు సీనియర్ కదా, ఇంకా ఎన్ని చోట్ల సీనియర్ అని చెప్పమంటారు, ఎన్నని చెప్పమంటారు. కాబట్టి ఈరోజు అందరికన్నా కూడా మోసం చేసే దాంట్లో, నయవంచన చేసే దాంట్లో సీనియర్ ఎవరు అంటే మోడీ గారే. మరి మాకు ఇవ్వాల్సినటువంటి ఆ షెడ్యూల్స్లో ఉన్నటువంటి 14 వివిధ విషయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా నాకు అవసరం లేదన్నట్టుగా గోదావరి మీద వాళ్ళు 17, కృష్ణా మీద 17 ప్రాజెక్టులు కట్టి మరి ఆంధ్రప్రదేశ్ రేపు ఎండగట్టే పరిస్థితి వచ్చినా కూడా మాట్లాడే పరిస్థితిలో ఈ రోజున మోడీ గారు లేరు. అందువల్లే నిరసనగా మేమందరం కూడా అందరం ఆయనకి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు నిరసన తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి కూర్చున్నాము. ప్రజల సొమ్ముతో దొంగ దీక్షలు చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత సాయం చేసిందో స్వయంగా కేంద్ర మంత్రులే వివరిస్తుంటే అవి అసత్యాలని ప్రచారం చేయటం దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తే కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా ప్రభుత్వం అవమానించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోడీ సభను అడ్డుకునేందుకు టీడీపీ చేసిన విఫలయత్నాలు బెడిసి కొట్టాయని చెప్పారు. గుంటూరులో కన్నా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో పేర్లతో సహా చెప్తుంటే ఇంకా సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష పేరుతో ప్రజల డబ్బును దుబారా చేయడం తప్ప ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన సవాల్ను ఇప్పటివరకు చంద్రబాబు స్వీకరించకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ప్రధాని మోడీ సింహం కాబట్టే చంద్రబాబు ఆయన్ను చూసి భయపడుతున్నారని తెలిపారు. గడ్కరీ గారు నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పి శివజవాళ్ళ ఛాలెంజ్ చేశాడు. 10 లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపంలో, వివిధ ప్రాజెక్టు రూపంలో ఈ రాష్ట్రానికి ఇచ్చాం, ఎవరికైనా డౌట్ ఉంటే నాతో చర్చించండి, నేను చర్చకు సిద్ధం అన్నాడు. ఇంకోటి కూడా అన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఒప్పుకుంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తాను సిద్ధమా అని. అక్కడ ముందుకు రాలా వాళ్ళ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆకివీళ్ళలో కేంద్రం మనకు ఉదారంగా సహాయం చేస్తుంది, అడిగిన ప్రాజెక్టులన్నీ ఇస్తుంది, అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తుంది, మనం ఎన్ని దండాలు పెట్టినా కూడా మనం తక్కువే, నాకు అబద్ధం చెప్పడం చేత కాదని ఆ పెద్ద మనిషి పాపం చెప్పాడు డయాస్ మీద. అదేదో 4 గోళ్ల మీద చెప్పింది కనుక డయాస్ మీద చెప్పిందే కదా, మరి ఇప్పుడు చెప్పండి ఏది నిజం ఏది అబద్ధం. జిల్లా పరిషత్ ఆవరణలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి బాధితులు బారులు తీరారు. బాధిత ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలంటూ జిల్లా ఉన్నతాధికారులను వేడుకున్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను గిరిజనులకే కేటాయించాలని బాధితులు కోరారు. బాపట్లలో రెల్లి కులస్తులకు గృహాలను కేటాయించాలని రెల్లి కాలనీ వాసులు వేడుకున్నారు. ఈ రోజు ఈ ఆలోచన మానుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, లేకపోతే కోర్టుకైనా వెళతాం. ఈరోజు మా దగ్గర సర్వాధారాలు ఉన్నాయి, గతంలో కొలిసారు మీ పేర్లతో పట్టాలు వస్తాయని చెప్పేసి ఆయన రెవెన్యూ అధికారులు చెప్పారు. జనభూమి సభలో ఈరోజు లిస్టులు చదివిన దాంట్లో ఈ పేర్లు మినహాయించి వాళ్ళ అనయాయుల పేర్లు ఆ స్థానంలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళితుల్లో అట్టుకుని ఉన్న రెల్లిలకి చాలా చిన్నచూపు చూడటం వల్ల మేము ఈ రోజున కదిలి, ఈ రోజున మొట్టమొదటిసారిగా మేము మొత్తం కదిలి బాపట్లు వచ్చాము, బాపట్ల నుండి వచ్చాము మేము. అందువలన మీరు దయచేసి మా యొక్క సమస్యను పరిష్కరించి ముందు ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. లక్ష్మీపురం ఓరియంటల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు.
కస్తూరి ఫౌండేషన్ అధ్యక్షులు సైదులు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ కన్నా నాగరాజు, రెరా మెంబర్ చందు సాంబశివరావు హాజరయ్యారు. కస్తూరి ఫౌండేషన్ వంటి సేవా సంస్థలు అందిస్తున్న చేయూతను పేద విద్యార్థులు అందిపుచ్చుకుని రాణించాలన్నారు. మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కస్తూరి ఫౌండేషన్ కానీ, కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కానీ, ఇంకా తులసి రామచంద్ర ప్రభు గారు లాంటి వాళ్ళు కానీ అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? నా వరకు నేను చదువుకోగలిగాను, కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా చదువుకుంటే మన దేశానికి ఇంకా మంచి మేలు జరుగుతుంది, మన దేశం ఇంకా అభివృద్ధి చెందుద్ది, మనకి మంచి రోడ్లు వస్తాయి, మంచి వాతావరణం వస్తుంది, మంచి నీళ్ళు వస్తాయి, మంచి మంచి స్కూల్స్ వస్తాయి. మనకంటే నా తర్వాత నా కొడుకులకి నా మనవాళ్ళకి ఈ దేశం బాగుండాలి అనే విశాల దృక్పథంతో వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాలేజీ వరకు కూడా గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి మా పిల్లల్ని రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు ఈ ఫౌండేషన్ను స్థాపించి, అంటే మనం చెప్పకూడదు, ఇప్పటికీ ఒక 70,000 పెట్టి ఆలయం వాళ్ళు గైడ్లు కానివ్వండి, ఎగ్జామ్కు సంబంధించినటువంటి కిట్స్ కానివ్వండి, ప్యాడ్ పెన్స్ ఇతర దానికి సంబంధించినటువంటి వారు ఏర్పాటు చేశారు. సాయిబాబా రోడ్లో తెలుగు యువత నాయకులు దీక్షలు సాగించారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు సాగిస్తున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు ఈ దీక్షలు సాగించారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినదించారు. హోదా కోసం, విభజన హామీల అమలు కోసం సీఎం సాగిస్తున్న పోరాటంలో తాము కూడా భాగస్వాములవుతామని తెలుగు యువత నాయకులు ప్రకటించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా ఇక్కడ మా తెలుగు యువత తరపున నిరసన కార్యక్రమం జరుగుతున్నది. మా మోడీ గారు చేసిన అన్యాయాన్ని ఖండిస్తూ, మోడీ గారు వైఖరిని ఖండిస్తూ మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ధర్మ పోరాటం దీక్షకి మద్దతుగా ఇక్కడ గుంటూరులో సాయిబాబా రోడ్లో ధర్మ పోరాట దీక్ష మేము చేపట్టాము. దీనికి అందరి సహకారం మాకు లభించింది. అర్బన్ రూరల్ పోలీస్ కార్యాలయాల్లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల దినోత్సవానికి బాధితులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర స్థాయి అధికారులను ఆదేశించారు. మహిళల వేధింపులు, బీటింగ్ తదితర అంశాలపై అధిక శాతం ఫిర్యాదులు అందాయి. ఉరుసు మహోత్సవాలను తమకు కూడా తగినంత ప్రాధాన్యత కల్పించాలని మస్తాన్రావు అనే బాధితుడు వేడుకున్నారు. తమకు చెందిన ఇంటిని కళాశాల ప్రిన్సిపల్ అక్రమంగా రాయించుకుని తమను వేధిస్తున్నారని నాగరాజ్ కుమారి ఫిర్యాదు చేశారు. 24న జరిగే ఉరుసు మహోత్సవాలు రోజు జరిగే వాటిల్లో మేము కూడా పాల్పంచుకోవాలి, మాకు కూడా సన్మాన హక్కులు కలిగించాలి. మా ప్రతి ఉరుసు మహోత్సవాల్లో మాకు కానీ మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ అడ్డం వస్తున్నారండి. చేయనీయకుండా వాళ్ళ పొలిటికల్ పవర్ అన్నీ యూజ్ చేసుకొని అడ్డం వస్తున్నారు. అదేం జరగకుండా మాకు న్యాయం జరగాలని చెప్పి ఎస్పీ ఆఫీస్కి మేము ఫిర్యాదు చేయడానికి వచ్చాము. మా ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని సరే మా నా పేరు రాయండి అని చెప్పేసి అన్నారు. నా పేరు రాస్తే లోన్ వచ్చింది, బాకీ తీర్చుకోవచ్చు అన్నారు. సరేనని రాసాం. రాసిన తర్వాత ఇప్పుడు రాయమంటే తిరిగి నేను రాయను అది ఇది అని చెప్పేసి అంటున్నారు. మా వారిని కొట్టడానికి వచ్చి నలుగురు మనుషులు పంపించి నేను రాయను చేయను అని చెప్పేసి మా డబ్బులు మాకు ఇయ్యంగానే ఇస్తాను రాస్తానని ముందు చెప్పారు. ఒప్పందం పత్రం రాశాడు, ఇప్పుడే నేను రాయను అని చెప్పేసి అంటున్నారండి. రాజధాని కింద మారితే 420 గజాలు 210 గజాలు మొక్క ఇచ్చారండి. 210 గజాలు అనంతరం కాడిస్తే ఆ అనంతరం కాడిచ్చిన మొక్క కొంతమంది కలిసి అమ్మేసుకున్నారండి. ఇప్పుడు సారీకి కంప్లైంట్ ఇద్దామని ఇక్కడికి వచ్చామండి. అరండలపేటలోని బృందావన క్షేత్రంలో శ్రీరామనామ సప్తాహ మహోత్సవ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆధ్వర్యాన జరిగిన ఉత్సవాల్లో పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య రామనామ స్మరణతో తరించారు. ఈ సందర్బంగా బృందావన క్షేత్రం ఓంకారక్షేత్ర చారిత్రాత్మక ప్రాముఖ్యతను ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. భీష్మ ఏకాదశి నాడు జరిగే రామ సత్యనారాయణ వ్రత పూజల్లో భక్తులంతా పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు. ఇది 70వ సప్తాహం. ఇది ఎంతో మంది భక్తులు ఇక్కడ ప్రతిరోజు వచ్చి స్వామివారిని సేవించి తరిస్తున్నారు. ఇక భీష్మ ఏకాదశి నాడు సామూహిక సత్యావతారాలు జరుగుతాయి. ఆ తర్వాత మర్నాడు అన్నదానం జరుగుతుంది. ఇది భక్తుల తోడ్పాటుతో ఇది నిరంతర ప్రబద్ధమానంగా స్వామివారి కార్యక్రమాల కదా
చక్కగా సాగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. వినతులను నగరపాలక సంస్థ అధికారులు స్వయంగా ఆలకించి పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. వివిధ వ్యక్తిగత మౌలిక సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు సోమవారం నగరపాలక సంస్థ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. నగర డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు స్వయంగా ఫిర్యాదులను ఆలకించారు. పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కొందరు, డ్వాక్రా రుణాలు, ఉపాధి రుణాల జాప్యాన్ని పరిష్కరించాలని ఇంకొందరు అధికారులకు విన్నవించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పోరుపాటం చేపట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే బకాయి పడిన వేతనాలు, పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాణి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నాను నిర్వహించారు. అదనపు పనిభారాన్ని తగ్గించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు, వేతనాలు ఇవ్వాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము. అలాగే అదనపు పనులు చాలా ఎక్కువైనవి, బిఎల్ఓ డ్యూటీలు చాలా ఇబ్బందికరంగా ఉంది. బిఎల్ఓ డ్యూటీల నుండి అంగన్వాడీలను మినహాయించాలని యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఆన్లైన్ వర్క్ వల్ల మానసిక ఒత్తిడికి గురవాల్సిన పరిస్థితి ఉంది. ఇళ్ల స్థలాలు లేక అనేక మంది అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఏటీ గ్రహారం ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టారు. సెల్ ఫోన్స్ అధికంగా ఉపయోగించడం వలన కలిగే అనర్థాలను విద్యార్థులు స్కిట్ రూపంలో వివరించారు. సెల్ ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ ద్వారా ముఖ్యంగా చిన్నారులకు అనేక రుగ్మతలకు గురవుతున్నారని ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు. సెల్ ఫోన్లు ఉపయోగించడం వలన కలిగే అనర్థాలను విద్యార్థులు స్కిట్ రూపంలో వివరించారు. సెల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. ఎంత ఆనందం తొనికిసలాడుతుందో, నేనే మీ ప్రేమల స్మార్ట్ ఫోన్ ప్రపంచం మొత్తాన్ని ఏక చక్రాధిపత్యంగా ఏలేస్తున్నాను. నాకు ఎదురు లేదు, ఓటమి లేదు. నా అందమైన ఆకారంతో, ఆటలతో, పాటలతో, వీడియోలతో ఓ మహా యువరాణిలా ఉంది నా జీవితం. మన బంధాల కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ సెల్ ఫోన్ కే ఇస్తున్నట్లున్నాము. దానివల్ల రేడియేషన్ కి సంబంధించి పిల్లల ఆరోగ్యాలు ఎన్నో దెబ్బతింటున్నాయి. ఇంట్లో పిల్లల్ని సెలవు వచ్చిన రోజుల్లో చూసుకుంటే ఇంట్లో ఒక రేడియో సెల్ ఫోన్తోనూ ల్యాప్టాప్తోనూ పిల్లలు ఈ రకంగానే గడుపుతున్నారు. సో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మాటలు కరువు అయిపోయాయి. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. క్యాన్సర్ కారకం కానీ, గుండెకి సంబంధించిన జబ్బులు కానీ ఎన్నెన్నో వస్తున్నాయి. మనం సెల్ ఫోన్ యూజ్ చేయొద్దని చెప్పలేం కానీ దాన్ని జాగ్రత్తగా వాడుకొని మనల్ని మనం వ్యాధుల నుంచి కానీ పర్యావరణాన్ని నుంచి కానీ రక్షించుకోవడానికి కొంచెం అవేర్నెస్ మా పిల్లల తరపు దగ్గర నుంచి ఈ సొసైటీకి ఇద్దామని ఈరోజు ఇది చేస్తున్నామండి. ఈ నెల 17న ఏలూరులో తలపెట్టిన బీసీ గర్జన సభకు జిల్లా నుండి వేలాది మంది బీసీలు తరలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం పట్టాపురం రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కన్వీనర్ల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఓట్ల కోసం మరోసారి అమలు కాని హామీలను సీఎం చంద్రబాబు చేస్తున్న వైన్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి 17న ఏలూరులో జరిగే బీసీ గర్జనకు బీసీలను సమీకరించాలని బొత్స ఉమారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ నేతలు రమేష్ గాంధీ, అప్పిరెడ్డి, రోసయ్య, యేసురత్నం ఈ సమావేశంలో మాట్లాడారు. అవసరాన్ని మరి చెప్పి దానికి ఏ విధంగా వెళ్ళడానికి ఏర్పాటు చేయాలో ఆ ఆలోచన కూడా చేయాలనేది మీ అందరికి మనం చేస్తున్నాం. ఇది ఈరోజు స్నేహితులతో సంబంధించిన విషయం కోసం కూడా అన్ని కూడా తయారైనాయి. రేపు అన్ని కూడా మీ నియోజకవర్గానికి అవన్నీ వస్తాయి. వచ్చిన వెంటనే వాటిని కూడా మరి ప్రచారంలో భాగంగా వాటిని కూడా చేయాలని మరి మీరందరినీ కూడా మరి మనం చేస్తూ మరి మీ అందరికీ కూడా మరి మనం చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ చెప్తానంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితి అందరికి తెలియదు కాదు. దేశమే కూర్చున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ రాష్ట్రంలో పరిస్థితులు తెలుసు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని జిమ్మిక్లు చేస్తుందో, ఎన్ని మ్యాజిక్లు చేస్తుందో, వారికి వచ్చిన కనికన్న కోకన్న విచ్చేతో ఏ విధంగా మరి ఇవాళ ఆలోచన చేస్తూ ప్రజలకి ఆలోచన మార్పులు చేస్తుందో మనం బాగా ఆలోచన చేస్తున్నాం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతుగా జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు దీక్షలు సాగించారు.
జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు చుక్కపల్లి రమేష్ ఆధ్వర్యాన జరిగిన ఈ దీక్షల్లో న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను ఇప్పటికైనా అమలు చేసేలా మోడీ కార్యోన్ముఖం కావాలని రమేష్ డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే సీఎం చంద్రబాబు సాగిస్తున్న పోరాటంలో భాగస్వాములై కేంద్రం మెడలు ఉంచుతామని రమేష్ వివరించారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్షకు చేస్తున్న దీక్ష సంఘీభావంగా ఈరోజు గుంటూరు బార్ అసోసియేషన్ వద్ద గుంటూరు న్యాయవాదులందరూ చేస్తున్నాము. ఈ దీక్షలో గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ పాల్గొన్నారు. వారికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మోడీ గారు విభజన హామీలు నెరవేర్చకుండా వెంకయ్య సాక్షిగా 2014 ఇచ్చిన హామీలు కానీ, అలాగే పార్లమెంటు సాక్షిగా దాని ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీలు కానీ ఏ ఒకటి నెరవేర్చకుండా డొల్లారావుకి 50,000 కోట్లు అలాగే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షను సాగించిన సీఎం చంద్రబాబు, మద్దతు ప్రకటించిన జాతీయ నేతలు ఏపీ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్. సీఎం చంద్రబాబు దీక్షలకు మద్దతు పలికిన జిల్లా తెలుగు మహిళలు, యువత, న్యాయవాదులు మోడీపై మండిపాటు. ప్రజల సొమ్ముతో దొంగ దీక్షలు సాగిస్తున్నారన్న బీజేపీ నేత కన్నా, కేంద్ర నిధుల మంజూరుపై అసత్యాలు మానాలని హితవు. రేంజ్ ఐజీగా రాజీవ్ కుమార్ మీనా, జేసీగా హిమాంశు శుక్లా బాధ్యతల స్వీకరణ. శాంతి భద్రతలు, సంక్షేమ చర్యలకు ప్రాధాన్యమిస్తామని ప్రకటన. జడ్పీ పోలీస్ కార్యాలయాల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కరిస్తామని ఉన్నతాధికారుల భరోసా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.